ఇదంతా చూసేసరికి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా, ఎందుకంటే వారి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకునే ఉంటారు. ఇది ద్వారకా తిరుమల, అదేనండి చిన్న తిరుపతి. మనకి ఏలూరు నుంచి 42 కిలోమీటర్స్ దూరంలోని, అలాగే భీమడోలు నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నాకు ఎక్కువగా చిన్నప్పటి నుంచి మాకు చిన్న తిరుపతి బాగా అలవాటు. ఇంకా ఏలూరు వచ్చిన దగ్గర నుంచి కొంచెం తగ్గించేసామని చెప్పుకోవాలి. మా చిన్నప్పుడు ఏం చేసేవారంటే, మా తాతయ్య గారు ఊర్లో ఎవరైనా సరే తిరుపతి వెళ్ళాలంటే ఓన్లీ మన ఫ్యామిలీ మాత్రమే వెళ్ళేవారు కాదు, ట్రాక్టర్లని ఆటోలని ఇలా పెట్టేసేసి అందరూ కలిసి ఒక 40-50 మెంబర్స్ కలిసి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు కూడా మాకు అదే అలవాటు. ఇప్పుడంటే వేరే ఊరు వచ్చేసేసి మన ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నాం, కానీ చిన్నప్పుడు అలా కాదు. ఒక క్యాన్ నిండా పులిహోర, ఒక క్యాన్ నిండా మజ్జిగ చేయించేసి చక్కగా ఎక్కడో దగ్గర ఒక దగ్గర ఆపేవారు, హ్యాపీగా తినేసేవాళ్ళం, దర్శనం చేసుకొని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఏంటంటే భీమడోలుకి చాలా దగ్గర, మాకు ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అందువల్ల అనుకుంటా ఎక్కువగా చిన్న తిరుపతిని బాగా వచ్చేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఇయర్కి 1 or 2 టైమ్సే వస్తున్నాము. అయితే ఈ చిన్న తిరుపతి అప్పటికి ఇప్పటికీ అసలు పోలికే లేదండి, చాలా 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 డెవలప్ అయిపోయింది. పెద్ద తిరుపతి వెళ్ళి మొక్కులు చెల్లించుకోలేని వాళ్ళు కూడా చిన్న తిరుపతి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ద్వారకా తిరుమల అనే గ్రామంలో ఉంది కాబట్టి ఆ గ్రామాన్ని ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందేసింది. అమృతాచలం అనే కొండపైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు, అందుకని ఈ పుణ్యక్షేత్రం బాగా ప్రాముఖ్యత చెందింది. అలాగే ఈ స్థల పురాణానికి వస్తే మనకి ఈ ద్వారకా తిరుమలలోని శేషాకృతి కలిగిన కొండపైన ద్వారకుడు అనే ఋషి ఉత్తరాభిముఖంగా కూర్చొని తపస్సు చేయగా కొంతకాలానికి ద్వారకా ఋషి ఎదురుగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. భక్తుల కోరిక మేరకు స్వామివారు అచటనే దక్షిణాభిముఖంగా వెలిసినారు. ఆనాటి నుంచి ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందింది. ఈ ద్వారకా తిరుమలపైనే మనకి శివాలయం కూడా ఉంటుంది. ఈ శివాలయానికి వెళ్ళే దారిలో మనకి ఇలాగా గజరాజు అలాగే గుర్రాలు కూడా ఉంటాయండి స్వామివారికి సేవ చేయడానికి. ఈ గజరాజు అయితే ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది, పెద్దది కూడా అయిపోయింది, ఇప్పుడు ఏజ్ అయిపోయింది బాగా. ఇంతకుముందు అయితే డబ్బులు ఇలా పెట్టగానే దీవించేది, ఇప్పుడైతే డబ్బులు కూడా తీసుకోవట్లేదు, మనం నుంచుంటే బ్లెస్ చేస్తుంది. మా పిల్లలైతే భయపడిపోయి వెళ్ళలేదు. ఈ పైకి వచ్చేసరికి మనకి శివాలయం ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చి 7:30-8 అవుతుంది, మార్నింగ్ వెళ్ళిపోయాం మేము సాటర్డే. చాలా ఖాళీగా కూడా ఉంది. గజరాజ్ అయితే నామాలు పెట్టుకొని, ఏడుకొండల వాడి నామాలు పెట్టుకొని చాలా బాగుంటారు. పిల్లలు లోపల నుంచి చూస్తున్నారే కానీ దిగండి, బ్లెస్ చేస్తుందంటే అమ్మో భయపడిపోయారు. కొంచెం పెద్దగా ఉంటుంది ఆకారం, అందుకనో ఏమో. ఇదైతే ఇక మనం శివాలయం దగ్గరికి వచ్చేసాము. శివాలయం దగ్గర చాలా బాగుంది, ఏయో పూజలు అవి కూడా జరుగుతున్నాయి. ఎక్కడా కూడా దేవుణ్ణి పిక్స్ తీయనివ్వరు, అందువల్ల నేను పిక్స్ అనేవి యాడ్ చేయలేదు. ఈ పనస చెట్టు అయితే చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ ఇటువైపు పనస చెట్టు, అలాగే నవగ్రహాలు కూడా ఉంటాయి. నవగ్రహాల పూజలు అభిషేకాలు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక నుంచి ఇక్కడ 8:39 అవుతుంది టైము. ఇక మేము కిందకి జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈ కిందకి వెళ్తున్నప్పుడు ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది, నేను అందుకని షూట్ చేశానండి. చాలా చాలా ప్రెజెంట్గా ఉంటుంది, దానికి తోడు అసలు ఏ వెహికల్స్ కూడా లేవు, ఓన్లీ మాదొక్కటే వెళ్తున్నట్టుగా అనిపించింది నాకు. ఎదర వెనక కూడా ఏమీ లేవు, చాలా చాలా సైలెంట్గా ప్లెజెంట్గా ఉంది. వెనక నుంచి శివనామాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక మేము 9 అయింది, ఇక ఒక తోటలో ఆగి నేను ఇంటి దగ్గరే బ్రేక్ఫాస్ట్ అది కూడా ప్రిపేర్ చేసుకొచ్చేసాను. ఆ బ్రేక్ఫాస్ట్ అది కూడా కొంచెం, మనం తిరుపతి వెళ్ళామంటే కంపల్సరీ లడ్డు పులిహోర అయితే తినాలి కదా. దేవుడు దర్శించుకోవడానికి కొంతమంది అయితే, మా పిల్లలు అయితే ప్రసాదం కోసం అయితేనే ఎక్కువగా ఇష్టపడతారు. ముందు పులిహోర కొనండి, పులిహోర కొనండి అని. నేనైతే రొట్టె, అల్లం చట్నీ, అలాగే గుళ్ళు చట్నీ చేసుకొచ్చాను. చక్కగా ఒక చాప వేసేసుకొని హ్యాపీగా మేము బ్రేక్ఫాస్టు, అలాగే ఒక ప్లాస్క్తో టీ, ఒక ప్లాస్క్తో కొంచెం పిల్లలకు పాలు తీసుకొచ్చాను. త్రాగేసి కొద్దిసేపు అక్కడే ఒక 1 అవర్ పాటు చక్కగా ఎంజాయ్ చేశాము. మా బాబుకి అయితే కొంచెం ఇవన్నీ తెలుసు, మా అమ్మాయి గడ్డిని చూసి ఏంటది అంత ఉందని అడుగుతుంది. ఆ గడ్డి కూడా ఏంటో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు మనం పిల్లల్ని పెంచుతున్నామా అని నాకు నవ్వు వచ్చింది ఆ రోజు. అది గడ్డి అమ్మ, అది ఆవులు గేదెలు తింటాయి, అవి తింటేనే మనకు పాలిస్తాయి అని కూడా చెప్పాను.
ఆ గడ్డి దగ్గర నుంచోని ఏంటిది ఇలా ఉంది ఏంటిది ఇలా ఉంది అని తెలుస్తుంది. ఇదంతా కూడా మనకి నిమ్మ చెట్లు అలాగే మామిడి చెట్లును ఆవులకి గేదెలకి మేత కోసం పచ్చగడ్డి కూడా వేసింది. పక్కన తోటలో ఎంతసేపు ఉన్నా సరే ఎవరు ఏమనలేదండి, చాలా ప్రజెంట్గా ఉంది. వీళ్ళిద్దరు ఇంకా పక్క కూడా వేసేసుకొని చక్కగా పొడుకుండిపోవడానికి రెడీ అయిపోయారు. నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి.